ప్రేక్షకులందరికీ నమస్కారం సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం మహావిష్ణువుని తులసి మాత శపించిందా ఏంటి ఈ విషయం గురించి ఈ పురాణాలలో ఏదైతే ఉన్నదో ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారమమ్మా నమస్కారం అమ్మా ఉన్నారు బాగున్నానమ్మా అమ్మ ఇప్పుడు మనము ఒక కొత్త సిరీస్ లాగా అంటే పురాణాల్లో కావచ్చు లేదంటే ఇతిహాసాల్లో కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాల్లో కావచ్చు భారతదేశంలో వీళ్ళందరూ మహిళల్లో ఉన్న గొప్పతనం గురించి చెప్పాలనుకున్నాం కానీ మీరు మహావిష్ణువుని తులసి మాత శపించింది అన్నారు ఎందుకు చెప్పించింది ఆ కారణం ఏంటి అంటే కొందరికి ధర్మ సందేహాలుగా కూడా ఇది పనికి రావచ్చు లేదా ఆత్మాభిమానంగా కావచ్చు ఏదైనా కావచ్చు కదమ్మా అది ఆ స్టోరీ ఏంటో చెప్తారా సుమంటి వివీక్షకులకు ఆశేష ప్రజానీకానికి నమస్కారం అండి వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణ చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలో మరొక ఆసక్తికరమైన కథ అంశం కాదు కదా చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది ఇది ఇంకా కొత్త విషయం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుని తులసి ఎందుకు శపించాలని చూసింది అనే విషయం దీంట్లో ఒక దేవి భాగవతంలో విషయం ఇది ఒకప్పుడు శంఖచూడుడని ఒక రాక్షస రాజు ఉండేవాడు ఆయన పేరు శంఖచూడు చాలా గొప్ప చక్రవర్తి రాక్షస చక్రవర్తి అతి బలశాలి పరమేశ్వరుడి చేత విపరీతమైన వరాలు పొందినవాడు రాక్షసులంతా అంతే కదా పొందినవాడు చాలా విఘ్నుడు వీరుడు అతడికి ఒకే ఒక్క వరం ఉంది ఆ వరం వల్ల చెలరేగిపోయి దేవతల మీద ఏడేడు పద్నాలుగు లోకాల మీద ఆధిపత్యం కోసం ఎప్పట్లాగే అన్ని కథల్లో మాదిరిగానే దేవతల మీద దండెత్తిపోయాడు దండెత్తిపోయిన తర్వాత అతడి ధాటికి ఆగలేక ఒక్క లోకం కూడా సరెండర్ అవుతూ వచ్చింది సరెండర్ అవుతూ వస్తుంటే అతడి భార్య అతడి అర్థాంగి వివాహం చేసుకున్నటువంటి భార్య ఆవిడ పేరు తులసి ఆవిడ మహాపతివ్రత అతడి మీద ఎంత ప్రేమాదరాలు ఎంత గౌరవం ఉన్న స్త్రీ అంటే చాలా అద్భుతమైన వ్యక్తిత్వం గల స్త్రీ తులసి సమస్త ఇతిహాసాలు తర్వాత సమస్త శాస్త్రాలని అవపోషణ పట్టినటువంటి అద్భుత సౌందర్య రాశి అద్భుతమైన సౌందర్య రాశి తులసి ఆవిడే అతడి బలం ఆవిడే అతడి బలం ఆవిడే అతడికి ఒక రకమైనటువంటి బలహీనత కూడా బలం బలహీనత రెండు ఆవిడే అయితే ఇతడి ఒక్కొక్క లోకం సరెండర్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే లోకాలన్నీ అట్టుడిక్కిపోయాయి అంటే ఒక రాక్షసుడికి ప్రపంచం వశం కాకూడదు కదా అతడు ఎంత గొప్ప రాక్షసుడైనా రావణాసుడి మాదిరిగా ఎంత గొప్ప చరిత్ర గల రాక్షసుడైనా ఎంత ఉత్తమ గుణాలు గల రాక్షసుడైనా రాక్షసుడే కదా అందువల్ల రాక్షసు అంటే చీకటికి అధిపతి ఆ రాక్షసుడే కదా ఆ రాక్షసుడికి ప్రపంచం అంతా తలగ్గిపోతే మొత్తం లోకాలన్నీ పాదాక్రాంతం అయిపోతే ఇక దైవిక శక్తికి విలువ ఎక్కడ ఉంటుంది బహుశా ఇంకా పైగా మనం అనుకుంటే ఆ రాక్షస చక్రవర్తికి ఉన్న గొప్ప గుణాలు అతడి పాలనలో ఉన్న రాక్షసులకు ఉండవు కదా సో అక్కడ రాక్షసరాజ్యం తప్పనిసరి అంటే చెడు మళ్ళీ మంచి మీద చెడు త్వత్రం చెలాయిస్తుంది నెగ్గుతుంది నెగ్గుతూ పోతుంది ఇటువంటి పరిస్థితికి అలాగే లోకాలన్నీ అట్టుడికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయాయి ఎప్పుడు కూడా మన పురాణాల్లో ఏదైనా సమస్య వస్తే వరాలు ఇచ్చేవాడు శివుడైతే ఈశ్వరుడు వరాలు ఇస్తాడు నిన్న భోళాశంకరుడు వేగంగా ఫలిస్తాడు ఆ ఇబ్బందుల్లోంచి రాక్షసులు పెట్టే హింసల్లో నుంచి చెలరేగిపోయి రాక్షసులు ఆ వరాల వరబలంతో చెలరేగిపోయే రాక్షసుల నుంచి తప్పించేవాడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు అంతే కదా అవుతూ ఉంటుంది సాధారణంగా మనకు తెలిసినటువంటి వాళ్ళిద్దరు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తారు అంటే మనిషిని పరీక్షిస్తాడు శివుడు నెగ్గిస్తాడు విష్ణువు ఆ రెండు ఉన్నాయి ఇందులో అయితే అలాగే ఈ విషయంలో శంఖచూడు విషయంలో కూడా యుద్ధం ఉంది దేవాస్త్ర సంగ్రామం ఉంది ఒక్కొక్క దేవలోకము ఒక్కొక్క కేచరలోకము అతనికి పాదాక్రాంతం అవుతూ వస్తుంది ఇంకా మిగిలింది మహేంద్రలోకం లోకం అందరికంటే మహేంద్రుడికి కదా పదవి మీద ఆసక్తి వ్యామోహం ఎక్కువ అందుకని ఆయన పరుగు పరుగున శివుడి దగ్గరికి వెళ్ళి శివ పరమేశ్వర నువ్వేంటి ఇట్లా చేసావు నీ భక్తులు శంఖచూరుడికి ఇలాంటి వరాలు ఇచ్చావు నువ్వు మేమెవ్వరం అతను ధాటికి ఆగలేకున్నాము ఇప్పటికి ఇన్ని లోకాలు పాదాక్రాంతం అయిపోయినాయి ఇలా అయితే ఎలా కుదురుతుంది మమ్మల్ని ఏం చేయమంటావు వరం ఇచ్చిన నువ్వే ఏదో ఒక దారి చూపించు అని అడుగుతాడు నేనేమీ చేయలేను నేను ఇచ్చాను అతడు ఆ విధంగా ఉన్నాడు అని మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తాడు బ్రహ్మలోకం వెళ్తారు వీళ్ళందరూ సత్యలోకం వెళ్తారు సత్యలోకం వెళ్తే సరస్వతీదేవి చక్కగా వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ హాయిగా వింటూ మంచి ప్రశాంతంగా నిద్రలో అంటే తపస్సు తపో నిద్ర అంటారు యోగ నిద్రలో ఉన్నాడు ఆయన్ని లేపి ఇదేమిటి పరిస్థితి మా తలరాత్రులు మారవా ఇలా అయిపోయిందని అడిగితే నేనేమీ చెయ్యలేను నేను ఎంతవరకు వాళ్ళ రాయాలో అదంతా అయిపోయింది నా పని పూర్తయింది ఇక స్థితికారకుడు విష్ణువు మీరు వెళ్ళండి ఇప్పుడున్న స్థితిని సరి చేయవలసిన వాడు ఆయనే వెళ్ళమని చెప్తాడు మళ్ళీ అందరూ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని ఇలా ఉంది పరిస్థితి అని అంటే శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఓహో ఇదా సమస్య దీనికి ఒకే ఒక కారణము ఒకే ఒక పరిష్కారము ఉంది అని చెబుతాడు ఏమిట ఆ పరిష్కారం అంటే చెప్పు స్వామి నువ్వే ఏదో ఒక రకంగా ఈ రాక్షస బాధ నుంచి మమ్మల్ని రక్షించాలి అంటే రక్షించడం సరే శంఖచూడు బలము ఆయుర్దాయము ప్రాణము అన్నీ కూడా అతడి భార్య తులసి పాతివ్రత్యం అతడి భార్య తులసి పాతివ్రత్య మహిమ చేతనే ఆవిడ తలకు క్యారెక్టర్ మహిమ చేతనే శంఖచడుకి ఎదురు లేదు అయితే మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు పతివ్రత జోలికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళలేరు కదా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతారు మొత్తం దేవతలు అందరూ హతాశలు అవుతారు అనమాట అయ్యో అయితే మరి ఇంక మన చేతులు ఏమి లేదా అంతే కదా మరి అంటే అప్పుడు ఆయన చెప్తాడు అనమాట తులసి పాతివ్రత్యాన్ని భంగం చేయగలిగితే ఎవరైనా ఇక్కడ యుద్ధంలో శంఖచడు ఓడిపోతాడు వెళ్ళిపోతాడు అని చెప్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రారు ఎవరికి వారికి భయం భయం ఎందుకంటే పతివ్రత జోలికి ఎవరు వెళ్తారు పతివ్రత గురించి ఆలోచించడానికి కూడా సాహసం చే సాహసం చేయరు ఆవిడ విధానాన్ని బట్టి ఆవిడతో మనకెందుకు అంతే కదా వాళ్ళని ఎప్పుడు కూడా మంచిగానే చూసుకోవాలి కానీ దండం పెట్టుకుంటూ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు పతివ్రతల జోలికి మహాసాధువుల జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి బట్టకట్టిన దాఖలాలు ఎక్కడా లేవు చరిత్రలో అని మా వల్ల కాదంటే మా వల్ల కాదని అందరూ చేతులెత్తేసారు ఇంకా సమస్య ఎలా తీరాను శంకచూరుడి అరాచకం ఎలా పోయాను ఇది లాభం లేదని చెప్పి అప్పుడు మహావిష్ణువు సరే నేనే వెళతాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ తీర్చలేనప్పుడు పరమాత్మే కదా తీరుస్తాడు అందరూ నాకు సమానమే కాబట్టి నేనే వెళ్తాను మీరెవరూ కంగారు పడకండి తులసి ఎట్లా ప్రవర్తిస్తుందో ఆమె కోపాగ్ని ఏమిటో ఆమె పరిస్థితి ఏమిటో నేనే చూస్తాను నేనే ఫేస్ చేస్తాను వెళ్తానని చెప్పి ఆయనే తరలి వస్తాడు ఎలాగా అవసరం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నీ ఇన్ని కావు అవును అంటే రక్షణ కోసం ఆయన వెయ్యని అవతార మూర్తి లేదు ఆయన ఆ విషయంలో ధర్మరక్షణ చేయడానికి శంఖచూడు వేషంలో వెళ్తాడు ఇంటికి ఇందులో మెళుక చూసా శంఖచూడు వేషంలో ఇంటికి వెళతాడు ఆయన రాజ్యానికి ఆయన మందిరానికి వెళతాడు వెళితే అప్పటికి తులసి భర్తకు ఎదురొస్తుంది ఎదురొచ్చి ఏమిటి అప్పుడే వచ్చేసారా అప్పుడే అయిపోయిందా యుద్ధం అయిపోయిందా దేవతలు సంహరించబడ్డారా అయితే మనకు ప్రపంచాధిపత్యం వచ్చిందా అని అడుగుతుంది ముల్లోకాధిపత్యం వచ్చిందా నీకు అని అడుగుతుంది అని అంటే ఆయన అనడు ఎందుకంటే ఆయన నోటి వెంట వచ్చింది నిజం అవుతుంది ఎందుకంటే వచ్చింది విష్ణువు కదా ఆయన చూడగానే కొంచెం తమాయించుకుంటాడు జరగవుతాడు మహావిష్ణువు కూడా భయమే కదా ఏం మాట్లాడినా అది వాళ్ళకి వాక్ ఫలిస్తుంది భయమే కదా సరే రండి అని చెప్పి ఆవిడ భర్తని వచ్చింది భర్తే అనుకుని మంగళహారతి ఇచ్చి మందిరంలోకి తీసుకెళ్తుంది తీసుకువెళ్తుంది మందిరంలోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మంచం మీద కూర్చుంటాడు ఆయన ఆయన కూర్చుని ఇలా చూడగానే ఆమె వచ్చి నాథ అంతా బాగానే అయింది కదా యుద్ధం అంతా మీకేమీ ఆపద కలగలేదు కదా అని ఇలా ముట్టుకుంటుంది అన్నమాట తొడ మీద ఇలాగా తొడ మీద ముట్టుకునేసరికి వణికిపోతాడు మహావిష్ణువు పాతివ్రత్య అంతే కదా పాతివ్రత్య మహిమ చేత ఆ తపోగ్ని ఆవిడకి ఇంకో వ్రతం లేదు భర్తని సేవించడం అనే వ్రతం చేత మాత్రమే ఆవిడ ఆ శక్తి సంపాదించుకుంది ఆ పాతివ్రత్య మహిమ చేత ఆవిడ తులసి మాత తులసి మాత తులసి చెయ్యి ఆవిడ విష్ణువు తొడ మీద పడగానే తొడ మీద పడగానే అక్కడ శంఖచూరుడు తల ఎగిరిపోయింది ఓహో సంగ్రామంలో అక్కడ పాతివృత్యం పోయింది కదా ఇప్పుడంటే అందరూ కూడా కలవగానే హక్ చేసుకోవడంతోనే పలకరించుకుంటున్నారు కానీ పతివ్రత అయిన స్త్రీ పరపురుషుణ్ణి తొడ మీద కానీ వక్షస్థలం మీద కానీ తాకితే భర్త అనుకుని అనుకుని తాకితే పొరపాటునైనా సరే అక్కడ భర్త శిరస్సు ఎగిరిపోయినట్టే అంటే పాతివ్రత్య మహిమ ఆ స్థాయిలో ఉంది ఆవిడికి ఇలా చెయ్యిలా ముట్ ముట్టుకుంది ఇలాగంతే ముట్టుకోగానే అక్కడ అయిపోయింది ఈవిడ వెంటనే ఇలా ఇలాగ టచ్ చేయగానే ఆవిడ పోల్చేసింది ఎవరు నువ్వు అని అడుగుతుంది ఓరే ఎవరు నువ్వు అని అడుగుతుంది అడిగితే ఆయన గడగడగడగడ మహావిష్ణువు కూడా గడగడలాడి నిజరూపంలోకి వచ్చేస్తాడు నేను విష్ణువు అంటే అరే విష్ణు ఎంత నీచానికి దిగజారావయ్యా నువ్వు దేనికొచ్చావు ఇలాగా అని అడుగుతుంది అని గ్రహించుకుంటుంది ఓహో నా భర్తని సంహరించడానికి ఆఖరికి నువ్వు కూడానా నువ్వు కూడా ఇలాగా మాయ వేషం వేసుకుని వస్తావా నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతుంది అడగగానే అక్కడి నుంచి మాయమైపోతాయి ఏం మాట్లాడితే వాళ్ళు ఏమవుతుందో తెలియదు అంటే ఆమెకు సమాధానం చెప్పడానికి ఏమీ లేక అమ్మా ఇది ధర్మరక్షణ నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను అన్య దృష్టితో రాలేదు ధర్మ సంరక్షణార్థం వచ్చాను సంభవామి యుగే యుగే వచ్చాను నీ పాతివ్రత్యానికి నమస్కారం వచ్చాను వెళ్ళిపోతున్నాను లోక సంరక్షణ జరిగింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తాడు చెప్పేస్తే ఆమెదే శపించబోతుంది శపించబోయేసరికి మొత్తం దేవతలు అందరూ వచ్చేస్తారు వచ్చేసి ఇలా ఇలా జరిగింది అందువల్లే మేమందరం వేడుకోవడం వల్ల మహావిష్ణువు వచ్చాడు తప్పించి అటువంటి పంకిల చరిత్రుడు కాడు పరమాత్ముడు మహావిష్ణువు నువ్వు అర్థం చేసుకోవాలి తులసి అని చెబుతారు శపించబోతుంది అనమాట అయిపోయిన తర్వాత విష్ణువు మళ్ళీ వచ్చి లక్ష్మీ సమేతుడే వస్తాడు వచ్చి ఆమెకి వరమిస్తాడు తులసి నీ పాతివ్రత్య మహిమను మెచ్చాను నీ దీక్షను మెచ్చుకున్నాను నీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నాను నీ ప్రవర్తనను మెచ్చుకున్నాను అంచేత నీ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే తల దించవలసిందే నీ పాతివ్రత్యం ముందు నీ అధికారం ముందు నేను అంగీకరిస్తున్నాను కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నా ఆ వరం ఏమిటి అంటే ఎన్ని యుగాలైనా నీవే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దానవు భార్య కాదు పాత్రమైన దానవు ఇక మీదట విష్ణు వల్లభ అంటే విష్ణువు మీద అధికారం చలాయించేది ఎవరు అంటే తులసి అని నిన్ను ప్రపంచం కీర్తిస్తుంది ముక్కోటి లోకాలు నిన్ను కీర్తిస్తాయి నాకంటే ముందు నిన్ను పూజిస్తాయి నేను ఎక్కడైనా పూజలు అందుకుంటుంటే నాకంటే ముందు నీకు ఆరాధన అందుతుంది నాకంటే ముందు నీకు దీపారాధన చేస్తారు నాకంటే ముందు నిన్ను పూజిస్తారు నిన్ను మొక్కుతారు నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన విష్ణు ఉంటావు ఇక నుంచి నువ్వు తులసి మొక్కగా పుడతావు నువ్వు ఉన్న చోట పవిత్రత నువ్వు అంటేనే పవిత్రత నువ్వెక్కడుంటే అక్కడ పవిత్రత అంచేత నీ ఉనికిని సమస్త ప్రపంచము కూడా తలదించుకుని నమస్కరించేలాగా నీ జీవితం ఉంటుంది ఎప్పుడూ నువ్వు నాకు ఎదురుగానే ఉంటావు నువ్వు నాకు అత్యంత గౌరవనీయురాలివి అని చెప్పేసి వరమిస్తాడు వరం ఇచ్చిన తర్వాత ఆమె దేహం చాలించి వెళ్ళిపోతుంది అందుకనే ఇప్పుడు ఏ రకమైనటువంటి విష్ణు దేవాలయమైనా ముందు తులసి కోట ఉంటుంది తులసి వనం ఉంటుంది కదా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన మాల తులసి మాల అంతే కదా ఒక్క తులసి దళం వేస్తేనే విష కృష్ణుడు తూగుతాడు తులాభారంలో అంత ఇష్టమైనటువంటి దీని సేవికగా మారిపోయింది ఆవిడ అంచేత విష్ణుమూర్తిని కూడా భయపెట్టి శపించడానికి సిద్ధమైనటువంటి వీరనారి తులసి ప్రతి ఇంటిలోనూ పూజ్యురాలై మనకి ఇళ్లలో అన్ని రకాలుగాను మహాలక్ష్మి అంశలాగా మారి ఉన్నది చాలా గొప్ప అంటే సంస్కారవంతమైన ఆ తులసి సంబంధించిన కథని అందరూ తులసి అంటే పవిత్రతనే చూస్తారు తులసిని ఆయుర్వేదంగా చూస్తారు లేదంటే అన్ని రకాలుగా కూడా చూస్తారు కానీ ఆ తులసి మాత యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడం కూడా నిజంగా ఈ రోజునైతే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటే ఒక్కొక్క యుగంలోనైనా ఒక్కొక్క మనకి పురాణాల్లోనైనా ఏం చెప్పినా కూడా మనకి ఇవన్నీ ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా చాలా చక్కగా వాళ్ళ ఎప్పుడో యుగాల క్రితమే మనకు అందించారు మనం ప్రతి ఇంట్లోనూ తులసి ఉంటుంది ఎందుకు అంటే అంత పవిత్రంగా ఉండాలి అని ఆ పవిత్రత యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత అవన్నీ కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా తెలియజేశారు చాలా చక్కగా తెలియజేశారమ్మా మీరు మా అందరికీ కూడా ధన్యవాదాలు ఇదండి విష్ణువుని శపించబోయిన తులసి తులసి మాతగా మారి ప్రతి ఇంట కొలువై అందరినీ కూడా పవిత్రుల్ని చేయడంలో ఆమె ప్రాధాన్యత ఏమిటో చక్కగా మనకి మనకి చంద్రజమ్మ గారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వీడియోలతో మేము ముందుంటాం నమస్తే భవంతో